Your prayer should carry that power. Your life should carry that power. Where can he go? From the నువ్వు ప్రార్థనతో గిరి గీసిన తర్వాత ఆ గిరి నాటి వెళ్ళడానికి వీలే లేదు. ఊరికి అస్తమానం. భర్త చేసిన తప్పులు అది ఇంటిలో పిల్లల ముందు చెప్తూ ఉంటారు, ఇంటి పక్కన వాళ్ళకి చెప్తారు. మత్సరము, బాధ, దుఃఖము, కన్నీరు ఎడ చెప్పుకుంటారు. ఇలాంటి స్త్రీలు, ఇంటి ఇలాంటి పురుషులు వచ్చి మంచి ప్రార్థనలో వారి హృదయాన్ని ఏం చేయాలి? కుమ్మరించాలి. వ్యంగ్యంగా మాట్లాడడం, వ్యంగ్యంగా అంటే సర్కాజం అంటారు ఇంగ్లీష్లో. ఒకటి తలస్తావు పైకి, హృదయంలో ఇంకోటి ఉంటుంది, నోటికి వచ్చే లోపల అది ఇంకోటిగా మారిపోతుంది. ఇలాగూ మాట్లాడకూడదు. అంటే ఇన్సల్టింగ్ యువర్ పార్ట్నర్ ఇన్ ద హౌస్ ఆర్ బిఫోర్ ద రిలేటివ్స్. ఇప్పుడు తల్లి పిల్లోనికి లెక్కలు నేర్పిస్తూ ఉంటుంది. రే లెక్కలు, ఆమె కష్టపడి మరి కొన్నిసార్లు స్త్రీలు ఉద్యోగాలకు కూడా పోయి వచ్చి ఇంట్లో వంట చేసి ఇంటి పనులన్నీ చక్కబెట్టి మళ్ళీ పిల్లలకు చదువు కూడా చెప్తారు. వర్క్ బియాండ్ దేర్ కెపాసిటీ. అంత పని చేసి కష్టపడి పిల్లలకు చదువు చేయ, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. లెక్కలు చెప్పింది అనుకోండి, లెక్కలు చెప్పిన తర్వాత పిల్లోడు పూర్తిగా లెక్కల ఫార్ములా అంతా మర్చిపోయి పరీక్షలో 0 చుట్టుకొని వస్తే ఈ భర్త ఏమంటాడంటే, మీ అమ్మనే కదా నీకు లెక్కలు నేర్పించింది, ఆమె లెక్కల్లో పెద్ద మేధావి కదా, అందుకే కదా నువ్వు మరి 0 చుట్టుకొచ్చి చూడు ఎంత అంటే. ఆ మాట ఆమెను ఎట్లా బాధ పెడుతుందండి? కొందరి నాలుకలు ఎలాగుంటాయంటే వాడి గల మంగళకత్తి కంటే పదవిగా ఉంటుందట. కీర్తనలు 52:2 వచనం చూడండి. మోసం చేయవాడా, వాడి గల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించున్నది. వాడి గల మంగళకత్తి, మంగళం దగ్గర ఉన్న కత్తి ఎప్పుడు వాడు ఏం చేస్తాడంటే బండ మీద బాగా రుతుకు తేజ్ చేసుకుంటాడు. అలాగే మంగళకత్తి కంటే పదునైన నాలుక గల వారు ఉంటారు. మేలు చేయుట కంటే కీడు చేయటయు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పటయు నీకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టను, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగి. ఇలాంటి మాట్లాడితే మరి నిన్ను ఏ భార్య సహిస్తుందండి? కొంత మట్టుకు సహిస్తుంది. తర్వాత ఈ చాలామంది పెళ్ళి పెటాకులు కావడం, కుటుంబం విడిపోవడం ఎందుకు అనుకుంటున్నావు? ఏంది కారణం? నాలుక. అంటే జీవ మరణములు కట్టుట పడగొట్టుట దేంట్లో ఉందట? నాలుకలు. విషకరమైందని కూడా ఉంది ఒక దగ్గర. అంటే చూడండి, మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఏ విధంగా నెరవేరుతుంది? కృంగా కలగజేసే మాటలు ఎప్పుడు పలకదు, అది లేవనెత్తాలి. నీ మాట ఆ ఎదుటి వ్యక్తిని ఏం చేయాలి? లేవనెత్తాలి. కృంగిన వారిని ఆయన ఏం చేస్తాడట? లేవనెత్తువాడు. ఇప్పుడు నీ భర్త కృంగిపోయినాడు అనుకోండి, అప్పుడు నువ్వు ఇంకా కారాలు మిరియాలు మరి మంచిగా నూరి ఇంకా మసాలా పెట్టి దాన్ని ఇంకా పెద్దగా చేయకుండా చెప్పాలి. ఇంట్లో నువ్వు చెప్పాలి పిల్లలతో, కొద్దిగా మూడ్ బాగాలేదు, కొద్దిగా కొద్దిగా ఆగు, ఇప్పుడే మరొక చేయకు అంటే యు ఆర్ రెస్పెక్టింగ్ హిమ్. తర్వాత ఆయనకి ఇంకా బాధ కలిగజేసే మాటలు అసలు మాట్లాడకూడదు. టైమ్ ఈజ్ అ గ్రేట్ హీలర్. సమయం చాలా గొప్ప స్వస్థతను ఇస్తుంది. కొద్దిగా టైం అయిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేసి అంత చెప్పి అన్ని కరెక్ట్ దేవుడు అన్ని సమాధాన స్థితిని ఇచ్చేస్తాడు. రాసి రంపాన పెట్టి చిన్న కార్యం పెద్దగా చేసి దాంట్లో నీకు ఒరిగేది ఏమి లేదు. నాశనం అంటున్నాడు, కీడు అంటున్నాడు. ఈ కపటమైన నాలుక ద్వారా మరి కీడు మేలు కంటే కీడే నీకు భవిస్తుందని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. ఇంకోటి, మీరు ఏది మాట్లాడినా మీ పిల్లలు గమనిస్తున్నారని మర్చిపోకండి. మీకు ఎప్పుడు ఆడియన్స్ ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరందరూ నా ఆడియన్స్ కదా, కానీ ఇంట్లో ఆడియన్స్ ఎప్పుడు ఉంటుంది. పిల్లలు ఉంటారు, కొందరు ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లల పిల్లలు కూడా ఉంటారు. ఎంత దుష్ప్రభావం చూడండి. హౌ మచ్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ కాస్టింగ్ త్రూ యువర్ టంగ్ ఆన్ యువర్ చిల్డ్రన్. అంటే రాబో తరానికి నీవు చెడ్డ మాదిరిని ఉంచుతున్నావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు నీ భార్యను నువ్వు కృంగదీసే మాటలు, ఆమెను బాధపరిచే మాటలు మాట్లాడితే రేపు నీ కొడుకు పెద్దవాడై వాడొక కుటుంబస్తుడై, ఓ డాడీ చేసిన మార్గం, డాడీ ఇట్నే మాట్లాడేది, అందుకే నేను మారను, మా డాడీ లాగా నేను ఉంటాను అంతే. పూర్వకాలంలో ఉన్న స్త్రీలు లాగా లేరు కదా ఈ కాలం, ఈ తరపు వారు. పూర్వకాలం ఎంత చితకబాదినా భర్తను వదలకుండా, ఇంటి పట్టు, పిల్లల్ని వదలకుండా స్త్రీ ఎటుపోకపోయేది. ఈ దినాల్లో అలాంటి స్త్రీలు కనబడడం మచ్చుకైనా కనబడడం లేదు. ఒక్క మాట నీ చూడు, పోలీస్ స్టేషన్లో ఉంటావు నువ్వు బేడీలతోటి. పడడానికి ఉన్న శక్తి లేదు. పరిశుద్ధాత్మ బలం ఉంటే వారు ఓర్చుకుంటారు, అది నా భర్తనే కదా అన్నది, పర్వాలేదు
క్షమిస్తాను. ఈ క్షమాపణ నేర్పిస్తున్నారు ఆ లోకంలో, సంఘంలో తప్ప వాక్యంలో తప్ప క్షమా స్వభావం ఎక్కడుంది? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో పిల్లల జీవితాలు పాడు కాకుండాట్లు నువ్వు నోటి మాట, నీ నోటి నుండి విడుదలయ్యే ప్రతి మాట కూడా చెక్ ఇట్. ప్రతి మాట నీ నోటి నుండి వచ్చేటప్పుడు ఇది సత్యమా, ఇది న్యాయమా, ఇది అవసరమా, ఈ మూడు ప్రశ్నలు అడిగితే తప్పకుండా యుక్తమైన మాటలే నీ నోటికి వస్తుందని తెలియజేస్తున్నా. మరొక కార్యం చూడండి, దీంట్లో పేర్లు పెట్టి పిలుస్తారు అన్నమాట. అంటే వాళ్ళు ఉన్న పేరు ఒకటైతే వీళ్ళు పెట్టేది కొత్త పేరు. పెండ్లైన కొత్తలు బంగారం అంటారు, వెండి అంటారు, అబ్బో ఇంకేమేమో పిలుస్తారు. రోజులు గడుస్తున్న కొలది ఆ పేర్లు ఎటు మాయమైపోతుందో తెలియదు. డిలీట్ బటన్ అంతే కొట్టే అయిపోయి ఆ పేరే గుర్తురాదు వాళ్ళు ఏం పిలిచినారు అని. ఇక జంతువుల పేరు పెట్టి పిలుస్తారు. రెస్పెక్ట్ ది అదర్ పర్సన్. కుక్క అని, నక్క అని, గాడిద, పంది. తింటేనేమో పంది, తిరుగుతేనేమో కుక్క. అంటే ఇలాంటివి ఎప్పుడు కూడా మరి మాట్లాడకూడదు. నేను ఇంతకు చెప్పినాను, యూజ్లెస్ ఫెలో అని అంటారు కొందరు. తండ్రులు పిల్లల్ని పిలిచి, కొడుకుని పిలిచి, మంచిగా చెట్టెత్తేదిన కొడుకుని పిలిచి పిలిచి రైట్ రా యూజ్లెస్ ఫెలో అంటే వాడు ఎప్పుడు యూస్ఫుల్ అవుతాడు? ఇంకా ఈ మాట మాట్లాడినాక అయిపోయింది, బ్రాండెడ్ లేబుల్ అతికిచ్చేసి నువ్వు యూజ్లెస్ ఫెలో అని. నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు పోయినా నువ్వు పాస్ కావురా అంటే వాడు పాస్ అవుతాడా? తండ్రి ఆశీర్వాదం ఉన్నదా? లేదు. తల్లి తిడుతుంది కదా కొన్నిసార్లు. కాబట్టి నేమ్ కాలింగ్ అంటే ఈ లేనిపోని పేర్లు పెట్టి పిలవకూడదని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇంకోటి జరిగే కార్యాలు కుటుంబంలో అన్ఫేర్ కంపారిజన్ అంటే ఎప్పుడు కూడా పిల్లలను ఇతరులతో పోల్చడం, ఇతరులతో పోల్చడం. భార్యను పోలుస్తారు కొంతమంది, భర్తలను పోలుస్తారు, మరి పిల్లలను పోలుస్తారు. పోల్చడానికి కాదు, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో ఒక్కొక్కరిని కూడా ఆయన విచిత్రంగా ఒక ప్రత్యేకమైన కారణం కొరకే సృజించినాడని నువ్వు నమ్మాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవ్రీ వన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ యువర్ చైల్డ్ ఈజ్ యూనిక్, యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఈజ్ యూనిక్. అలాంటి వారి ప్రపంచంలోనే లేరు కదా. నేను చెప్పిన మీ మాట మీకు అర్థమవుతుందా? నువ్వు దేవుడినికో పురుషుని ఇస్తే అలాంటి పురుషుడు ఇక ప్రపంచంలో ఎక్కడా లేడు. దేవుడినికో భార్యని ఇస్తే అట్టి భార్య ప్రపంచంలో ఎక్కడా లేరు. నీకు పుట్టిన పిల్లల్లాగా ఇంకెక్కడా లేరు పిల్లలు. అంటే సచ్ ఏ యూనిక్ యూనిట్, ఇంత అద్భుతమైన విచిత్రమైన యూనిట్ అన్నమాట ఫ్యామిలీ. అందుకంటారు ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ మేడ్ ఇన్ హెవెన్. వివాహము అన్నిటిలో ఏమైందట? ఘనమైన. ఎందుకన్నారు ఉట్టి కనలేదు అది? అంటే ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అది దేవుడే, దేవుని. అందుకని మ్యారేజ్ ఈజ్ గాడ్స్ ఐడియా, దేవుని తలంపంట. ఇద్దరిని జతపరచడం, వారికి సంతానం ఇవ్వడం, వారిని ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా దేవుడు చేసిన పనులు అన్నమాట. ఆదాము అవ్వలను మరి ఏదేను తోటలో ఉంచింది ఎవరు? దేవుడే. ఆదామును సృజించినాడు, పక్క నుండి పక్కటెముక తీసి అవ్వను సృజించినాడు, అందమైన జతనిచ్చినాడు, వారిద్దరిని ఏకం చేసినా అంటే దేవుడే కదా. కాబట్టి డోంట్ టేక్ ఫ్యామిలీ లైఫ్ వెరీ ఈజీలీ. అంటే ఇలాగూ పక్కింటి పిల్లవాడు చూడండి, ఎంత ఎత్తున్నాడు చూడు, నువ్వేమో పొట్టి ఉన్నావు, వాడు తింటాడు ఎంత మంచిగా తింటాడు, అందుకే వాడు మంచి బాడీ ఉంది, పక్కగా ఉన్నావు చూడండి. వానికి ఉన్న ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీని గడ్డపార తీసి ఏం చేస్తుంది? ఇవే పడగొట్టేస్తుంది వాడు. అందుకే ఇంటర్వ్యూ పోతాడు. ఇంటర్వ్యూ పోయిన తర్వాత వానికి సెల్ఫ్ ఆత్మవిశ్వాసం ఉండదు. మా మమ్మీ అన్నది కదా నేను బక్కటోని పొట్టుని, ఇక నాకు ఏడ దొరుకుతుంది ఉద్యోగం. ఎవ్రీ మదర్, ఎవ్రీ ఫాదర్ షుడ్ బిల్డప్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం. ఏం పర్వాలేదు బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏం పర్వాలేదు, భార్యతో చెప్పాలి, నీకు అందం లేకున్నా పర్వాలేదు, నువ్వు వికారం ఉన్నా పర్వాలేదు, నువ్వు నా దాని, యూ బిలాంగ్ టు మీ, నువ్వు నా సొత్తు అని పడితే ఎంత బాగుంటుందండి. కడుపు నిండిపోతుంది, ఇంకా మీ కొంగు చుట్టుకొని ఉన్న పనులన్నీ చేసి పెడుతుంది నీ కొరకు. దేవుని స్తోత్రం. తెలివిలేని మొగోళ్ళే తిడతా ఉంటారు. భర్తను కూడా అదేవిధంగా ఉండాలి. యువర్ యూజ్లెస్, నువ్వు పనికిరావు, అది రాదు, నీకు ఇది రాదు అనకుండా తప్పకుండా ఒక రోజు నువ్వు చాలా గొప్పగా దేవుడు వాడుకుంటాడండి. ఎంత సంతోషం, హల్లెలూయా. జీవ మరణములు నీ నాలుక వశం. అఫెన్సివ్ లాంగ్వేజ్ మరి ఒకటి. అంటే మంచి మాటలు మాట్లాడకుండా దానికి బదులుగా ఏం మాట్లాడతారు? చెడ్డ మాటలు. విశ్వాసికి తగనివి అవి, విశ్వాసికి అది తగదు అని వాక్యంలో ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి.
భూతులు, సరసోక్తులు, చెడ్డ మాటలు, అబద్ధములు, అపవిత్రమైన మాటలు ఇవేవి కూడా విశ్వాసికి తగదు. యేసు రక్తమందు మీరు విమోచింపబడిన వారు. ఎఫెసి పత్రిక 5:4 కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. మీ నోట్లో ఎప్పుడు స్తోత్రం స్తోత్రం స్తుతి 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 థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ ఇదే రావాలి మీ నోట్లో. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలెను. మరియు మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగదు. ఎన్ని ఉన్నాయి దీంట్లో? భూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు. సరసోక్తులు అంటే జోక్స్. ఇవేవి ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగదు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి. కొందరు నోరు తెరిస్తే చాలు, వచ్చేస్తాయి ఇంకా ధారగా వచ్చేస్తాయి చెడ్డ మాటలు. అసలు ఎక్కడ నేర్చుకున్నారో ఏమో, ఏ కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయినారో తెలియదు, కానీ భయంకరమైన భూతులు. భూతులు అక్కడ మాట్లాడతారు ఇంట్లో, మళ్ళీ ఇక్కడ వచ్చి సన్న రాగంతో పాట పాడతారు. ఎవరి కాళ్ళని పాట పాత్ర సరిగ్గా ఉండాలి. ఏ వెసల్ ఆఫ్ ఆనర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆల్ మైటీ గాడ్. ఎంత పవిత్రంగా ఉండాలి దేవుడు వాడుకునే పాత్రలు. చెడ్డ మాటలు మాట్లాడితే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. నీ భార్యను చెడ్డ మాటలు తిడుతున్నావా? నీ పిల్లల్ని తిడుతున్నావా? నీ భర్తను తిడుతున్నావా? పురుషులు చాలామంది బాధపడుతున్నారండి, చెప్పుకోరు. ఎవరు చెప్పుకుంటారు? వీళ్ళు ఊరంతా చెప్పేస్తారు. ఒక ప్యాంప్లెట్ ఒకటి ప్రింట్ చేసేది తక్కువ, కానీ అమ్మో ఎంత ఎవరు చెప్పకు, నువ్వెవ్వరు చెప్పకు మా ఇంట అనే సంగతి. నేను నీకే చెప్తున్నా, అవి 10 చెప్తుంది, ఎవరు చెప్పొద్దు అని ఓపెన్ సీక్రెట్ అయిపోతుంది. ఎంత బాధకరం. కుటుంబం యొక్క ప్రతిష్ట అంటే ద నేమ్ ఆఫ్ ద హౌస్ మంట కలిసిపోతుంది. కానీ నువ్వు దేవుని సహాయం అడగాలి. నీకు బాధ కలిగినప్పుడల్లా దేవుణ్ణి ఆశ్రయించాలి. చెడ్డ మాటలు, భూతులు, సరస్సోక్తులు, ఇంకేమన్నాడు? పోకిరి మాటలు, పోకిరి మాటలు. ఇవేవి కూడా మనకు తగదు. చెడ్డ మాటలు మాట్లాడేవాని ఆయుస్ తరిగిపోతుందాడు. వాక్యం నెరవేరుతో తప్పకుండా. నీకు ఒకవేళ చెడ్డ మాటలు మాట్లాడే మరి స్వభావం ఉంటే తొలగించుకోవాలా. యువర్ లైఫ్ విల్ బి కట్ ఆఫ్ అంట, సగట్లోనే పోతావు అనమాట. నీ దినముల లెక్క సంపూర్తి కాదు. కీర్తన 34:11 నేను చదువుతున్నాను. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. కారులో పోతున్నావు, కారు కొద్దిగా గీత పడ్డది, ఎవరో అడ్డొచ్చినారు, వెంటనే వచ్చేది ఏంటి? చెడ్డ మాటలు. కొందరు అంటారు నేను నాకు నా భార్య కంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమిస్తున్నాను, నా కారు. కారు మీద గీత పడద్దంట, బుద్ధి లేనివాడ. భార్యను చక్కగా చూసుకుంటే నీకు ముసలితనం చక్కగా వండి పెడుతుంది, నీకు పరిచర్య చేస్తుంది. కారు గీత పడితే ఇంకోటి కొనుక్కోవచ్చు, కానీ భార్య దొరుకుతుంది నీకు. దేవుని మార్గాల్లో ఉంటేనే కదా ఈ ఖచ్చితమైన పత్యం కదా. అంటే చూడండి, వాని నాశనం తెచ్చుకుంటున్నాడు అన్నమాట. దేహము దేవుని ఆలయం కదా, పరిశుద్ధాత్మక నిలయము. ఈ నోటి నుండి వచ్చే మాట ఎలాగుండాలి? వెంటనే కోపం వస్తే ఎక్కడ అన్ని చోట్లలో అందరూ గెలవలేరు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ యువర్ స్పీచ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, ఏదో కారు గీత పడ్డది అడ్డు వచ్చినాడని. వాడికి నీకంటే బలం ఉంటే ఎత్తి కొట్టేస్తాడు, దులిపి పడేస్తాడు. మరి నీకు ఎన్ని ఇంత కీడు తెచ్చుకుంటావు? అందుకే వాక్యంలో ఉంది, బ్రతుక గోరు వాడు ఎవడైనా ఉన్నాడా? కొన్నిసార్లు మర్డర్స్ అయిపోతుంది రోడ్డు మీద. ఎందుకు? మాట సరిగా లేదు, ప్రవర్తన సరిలేకనే కదా అకాల మరణాలు. ఏదో అయింది, కొద్ది నష్టమైంది. జస్ట్ మృదుగా మాట్లాడి, మృదువైన మాట క్రోధం ఏం చేస్తుందట? చల్లార్చేస్తుంది. దాంట్లో చెడ్డ మాటలు పలికి, పలకగూడని పలికి, వానికి రోషం పుట్టించి ఆ పరిస్థితి అంతా తారుమారై గాయాలు పాలై కొన్నిసార్లు జీవం కోల్పోయి. ఎందుకు? టేక్ కేర్ ఆఫ్ యువర్ టంగ్. అందుకే ఇక్కడ బ్రతుక గోరు వాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరు వాడు ఎవడైనా ఉన్నాడా, వాడేం చేయాలంట? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో, కాచుకో. భార్య తల్లిదండ్రులను తిడతారు, చాలా మజా పురుషులు. భార్య నిన్ను ఎంత బుద్ధి తక్కువది, ఒక బిడ్డను కానీ పెంచి పెద్ద చేసి నీకు సతీమణి, సహకారి, నీకు సాటి అయిన సహాయంకు అందిస్తే భార్య తల్లిదండ్రులను ఎందుకు తిడుతున్నావు? ఎంత
శాపగ్రస్తం నీ పిల్లల మీదకి ఎంత శాపం వస్తుంది. నెవర్ అట్టర్ ఎనీ వర్డ్ అగేన్స్ట్ ద వైఫ్స్ పేరెంట్స్ ఇన్ ద స్పిరిచువల్ అథారిటీ ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకు తిడతావు? ఎంత కీడు తెచ్చుకుంటావు, కొని తెచ్చుకుంటావు కొన్ని శాపాలు. ఆ తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రులను నువ్వు ఎంత గౌరవిస్తున్నావు అలాగేదో గౌరవించాలి కదా నీ భార్య తల్లిదండ్రులను, భార్య బంధువులను. కొందరికి భార్య తమ్ముడు అంటే అసహ్యం. భార్యకు తోబుట్టు లేకుండా చెట్టులాగా మొలకొచ్చి నీకు వచ్చిందా? ఆమెకు ఒక కుటుంబం ఉంటుంది తప్పకుండా. ఆమెకు అన్నదమ్ములు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. నీకు బంధువర్గం ఉన్నప్పుడు ఆమెకు ఉండదా? అలాగే స్త్రీలు కూడా తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. మా అమ్మ, మా నాన్న భర్తతో అత్తమామలు ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నకు అది, మీ అమ్మకి ఇది అంటే అయ్యో ఎంత దూరం అయిపోతుంది కదా మనసు. నీ భర్త తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రులు పుట్టి ఊడి పడలేదు పురుషుడు మీదుండి వచ్చినాడు నీ పక్కన ఉండడానికి. కానే కాదు ఆ పురుషుని తల్లిదండ్రులు కష్టపడి ఎంతో వ్యయం చేసి వాని పెంచి పెద్ద చేసి ఇంత ఎత్తు పెంచి చదివించి ఉద్యోగం అందించి నీకు తలకు శిరస్సుగా ఇచ్చిన ఎంత కృతజ్ఞత ఉండాలి అత్తమామలు చూసుకోవడానికి. అత్తని తిడతారు చాలామంది కోడలు. ఏది విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు, జాగ్రత్త. హౌ డేర్ యు స్పీక్ అగేన్స్ట్ ద పేరెంట్స్ ఆఫ్ యువర్ హస్బెండ్? నేనైతే ఎప్పుడు చేయలేదు, అంతే అంత క్లియర్ కాన్షియన్స్తో చెప్తాను. అత్తని తిట్టడం, మా తల్లి మా వివాహమైనప్పుడు చెప్పింది, బిడ్డ ఊరికే రాలేదు నీకు భర్త, అత్త 3 గంటల రాత్రి లేస్తే నువ్వు 2:30కి లేవమనేది పోయాను. ఆయన ఎంత ఖచ్చితమైన శిక్షణ. అమ్మ నాకు ఆ కేరళ వంటకాలు రావు, పని రాదు, నాకేం రాదు, పని రాకున్నా పర్వాలేదు, మీ అత్త నిలబడిన వెనకపోయి నిలబడి అంతే. ఎంత మంచి ట్రైనింగ్ అండి, మీరు అట్లా ట్రైన్ చేస్తున్నారా మీ పిల్లలు? ఏమే మీ అత్త ఉదయం 4 గంటలకు లేస్తే నువ్వు 12కి లేవు, నువ్వేం లేవ్వకు, ఇంట్లో మంచి వండుకో, ఎట్ట నిలుస్తుంది ఆ కుటుంబం? నా తల్లి అని చెప్పింది చూడండి, అత్తకు విరుద్ధంగా మామకు విరుద్ధం ఒక్క మాట నీ నోటికి రావద్దు అన్నది. ఎంత ఖచ్చితం, ఎక్కడ చెప్పుకోవాలి ఇక అంతే. ఇక దెర్ ఇస్ నో అదర్ గో, యూ హ్యావ్ టు నీల్ డౌన్ అండ్ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అయినా ఏం అవసరం పడలేదు, ఎందుకంటే వెన్ యూ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ యు ఆర్ సో బ్లెస్డ్. దేవుని స్తోత్రం. నువ్వు ఒకసారి నువ్వు పాజిటివ్గా బా, మంచి భర్తను దేవుడు నాకు ఇచ్చినాడు, ఎంత కష్టపడి తల్లిదండ్రులు పెంచినా, నేను వారిని గౌరవించాలి, వారిని ఆదరించాలి, వారికి సహాయం చేయాలని మంచి మనసు ఉన్నప్పుడు ఆ మనస్సే కదా నీ ఆశీర్వాదానికి దారితీసేది. కనుక పిల్లలు కూడా గమనిస్తారు, ఎదిగే పిల్లలంతా గమనిస్తారు. నువ్వు అత్తమామలు ఎట్ట చూస్తున్నావు, నీ కొడుకు గమనిస్తాడు. అత్తమామలకు పనిషి మనిషిని పెట్టిపోతే ఒక కొడుకు అన్నాడంట, మమ్మీ నాకు కూడా ఒక మంచి పని మనిషిని వెతుకు, ఎందుకంటే నేను పెద్దవాడు అయినప్పుడు మరి మీరిద్దరు ఇట్లా ముసలిలో లేనప్పుడు పెట్టిపోవాలి కదా నేను కూడా. అంటే చూడండి, తల్లి తండ్రి చూపిన మాదిరి ప్రకారం అదే దారిలో పిల్లలు కూడా నడుస్తున్నారు. ఒక అతను ఒకసారి నాకు యునైటెడ్ స్టేట్స్ నుండి ఫోన్ చేస్తున్నాడు. ఆవిడ, సిస్టర్ మీకు చాలా ప్రైజ్ లార్డ్, మీకు చాలా బాగున్నారా, అది ఇది మాట్లాడి, పెద్ద ఉద్యోగం ఆయన, మీరు ఎట్లన్నా కానీ మీరు మరి మంచి హోమ్ ఫర్ ది ఏజ్డ్ వెతకండి సిస్టర్, మాకు నాకేమో పని లేనట్టు. హోమ్ ఫర్ ది ఏజ్డ్ వెతకాలంటే ఎందుకు అని అంటే, ఇతను పెద్ద పొజిషన్, ఎందుకు బ్రదర్ మీకు హోమ్ ఫర్ ది ఏజ్ అంటే? మా అమ్మని వెయ్యాలి. మీరు ఎంతమంది పిల్లలు? మేము 9 మంది పిల్లలం. నేను 9 మంది పిల్లలకు మీ తల్లిని చూసే మరి బాధ్యత లేదా? అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలండి, ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎట్లొచ్చిందండి? తల్లి నడ్డి ఇరగనందుకే కదా నువ్వు పెద్ద పెద్ద ఉద్యోగం పంపించుకుంది. తల్లి నీకు బరువు అయిందా? మంచిగా తీసుకున్న తడాక, హాఫ్ అన్ అవర్ ఏమంటారు దాన్ని, కీంచి కట్ అంటారు కదా పతంగి, వారే బాగా తీసుకున్న క్లాస్. నేను అన్నా నీకు ఎంత బుద్ధి లేని మాటలు, అది కూడా నన్ను అడుగుతున్నావు ఏంటి హోమ్ ఫర్ ది జస్ట్ వెతుకుమని? నీకు తెలియదా నేను ఇలాంటి కఠినమైన బోధన ఇస్తానని? హౌ డేర్ యూ టాక్ టు మీ? నీ తల్లిని చూసే బాధ్యత నీది. తల్లిని తండ్రిని సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. నీవు చేపట్టే ప్రతి పనిలో ఏం కలుగుతుందట? మేలు కలుగుతుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు స్త్రీలకు భర్త కావాలి కానీ భర్త తల్లి వద్దు. భర్త మా ఆయన మంచోడండి, అబ్బో ఆ తల్లి అప్పుడు నీకు ఆశీర్వాదం రాదు.
డెఫినెట్లీ ఐఎమ్ టెలింగ్ యూ, బ్లెస్సింగ్స్ అనేది ఊరికే నువ్వు ఉపవాసం ఉండి మోకాళ్ళ రగొట్టుకుంటే ఇవ్వు ఇవ్వు అంటే ఇచ్చేయడానికి దేవుడు అంత మరి జ్ఞానహీనుడా? ఆయన అనంత తెలుసు, నీ లెక్కలన్నీ భద్రంగా ఉన్నాయి దేవుని దగ్గర. అందుకని మేము ఎంత ప్రార్థన చేసినా మా కార్యాలు సఫలంగా అవడం లేదండి. నువ్వు ఫార్ములా సరిగా పెడితే కదా లెక్కకు సరైన జవాబు వచ్చేది. ఇఫ్ యూ అప్లై ద రైట్ ఫార్ములా యూ విల్ గెట్ ద రైట్ రిజల్ట్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. దేవుని వాక్యం మనకు అర్థం పడుతుందండి, ఇట్ ఇస్ అ మిర్రర్ అన్నమాట. వాక్యం విడుదలైనప్పుడు నీకు నీ ముఖంలో మరి ఉన్న మరకలన్నీ అద్దం ఎలా చూపెడుతుందో అలాగే అద్దం పట్టేది, ఇట్స్ ఎ మిర్రర్ అన్నమాట. అందుకే శక్తిగల వాక్యం మిక్కిలి సాత్వికమైన హృదయంతో విని దాన్ని కైకొనాలంట. హల్లెలూయా. ఒకడు అద్దం పగలగొట్టిండట, ఎందుకంటే మన ముఖం వికారం ఉన్నందు. ముఖం వికారం ఉండి అద్దం పగలగొడితే కాదు. మరి ఒకటి అబద్ధములు నాలుకతో పలకడం, టెల్లింగ్ లైస్. కొందరికి పాలు తాగినట్టే నీళ్ళు తాగినట్టే అనమాట. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలతో నీ కుటుంబము నిలవదు నిలవదు నిలవదు. ఎందుకు నీ అబద్ధాలు ఆడాలి? ఏమవసరం? యు స్టాండింగ్ ఫర్ గాడ్, యు స్పీక్ ద ట్రూత్, యు లర్న్ ద ట్రూత్, యు ఫాలో ద ట్రూత్. యువర్ లైఫ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్. 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలండి, 100 అబద్ధాలు ఆడి ఒక ఇల్లు కట్టాలండి. ఇల్లు నిలవదు, పెళ్ళి నిలవదు, దేవుని మాట. నీ పిల్లకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ముక్కుసూటిగా సంబంధం వెతకొచ్చిన వాళ్ళకు చెప్పేసే, ఇట్లా మా పాపకి ఈ సమస్య ఉందండి, మా బాబుకి ఈ సమస్య ఉందండి, చెప్తే పెళ్ళి కాదా? యెహోవా ఇల్లు కట్టని ఎడల కటువాని ప్రయాసము వ్యర్థమే. దేవుడు కడతాడు, నీ బిడ్డకు మంచి జీవితం ఇస్తాడు. ఎందుకు దాచుకుంటావు? ఋతుక్రమం సరి కాదంట. దాచిపెట్టి పెళ్లి చేసి పిల్లలు కాకున్నప్పుడు పెద్ద యుద్ధం. ఎందుకు చెప్పలే ముందే? దాచిపెట్టినారు. కొడుకు తాగుతాడని చెప్పలేదు, వానికి పరస్త్రీ వ్యామోహం ఉందని చెప్పలేదు. అప్పులు చేసి అప్పులు కుప్పలేనప్పుడు ఇంటికి వస్తారు కదా, అప్పుడు తల్లి కొడుకుకు నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది అంటే, అరే ఈరోజు వస్తాడు వాడు, ఆ అప్పులోడు వస్తాడు, కాబట్టి నువ్వేం చెప్పాలి గేట్ దగ్గరనే ఏం చెప్పాలా? డాడీ లేడు. డాడీ ఎక్కడున్నాడు? లోపల పండుకున్నాడు. ఒక పిల్లని కళ్యాణ తర్బీర్ ఇచ్చిందట, అరే ఈరోజు 12 గంటలకు వస్తాడు, అప్పుడు ఏం చెప్పంటే డాడీ లేడని. వాడు నిజంగానే డాడీ లేడు అని చెప్పినట. ఎప్పుడు వస్తాడంటే, ఆగు నేను అడిగి చెప్తాను. చూసిన పిల్లలు కల్లా కపటం ఎరగని పిల్లలు సత్యమే చెప్తారండి. వాళ్ళకి నేర్పించింది అబద్ధం ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. కాబట్టి అబద్ధములు సత్యమునకు విరోధంగా మీరు అబద్ధమాడకుడి. యాకోబు 3:14. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. శాపవచనాలు నోటికి రావడం, షాప్ కర్సింగ్ టెండెన్సీ, అంటే నీకు ఒక కార్యం జరగలేదు, ఒకటి ఏదో జరిగింది, ఎవరో కీడు చేసినారు బాధపడు, వెంటనే నువ్వు శాపం కుమ్మరిస్తావు నీ నోటి నుండి. అది కూడా తప్పు, ఎందుకంటే ఎవ్రీ వర్డ్ ఆఫ్ యువర్స్ క్యారీస్ పవర్. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా శక్తిగలది. ఎందుకు శక్తిగలది? మనం ఎవరి రూపంలో సూచింపబడిన వారం? దేవుని. ఆయన ఒక్క నోటి మాటతో సర్వ ప్రపంచం నిర్మాణం అయిపోయిందట. ఎబ్రీ పత్రిక 11:3 ఉంది, ఆయన నోటి మాట ద్వారా సర్వ ప్రపంచములు నిర్మాణము అయిపోయింది. ఒక మాట చాలు ప్రభువా, ఒక మాట చాలు ప్రభువా అని పాడతాం కదా. అలాగే మరి నీ నోటి నుండి వచ్చే ఆ శాపం, హేతువు లేని శాపం తగలదని వాక్యంలో ఉంది, తగలకపోనని. కానీ వై సింప్లీ అట్టర్ కర్సెస్? అది కూడా నీ కుటుంబంలో అది చేయకూడని పని. ఎందుకంటే పేతురు తన పత్రికలో 1 పేతురు 3:8-9 చూడండి, దూతకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ కలిగి ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులోటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించు. శాపవచనాలు. ఒక తల్లి తన యవన కుమారుని వివాహమైంది వారికి ఏమని అంటుందంటే, వాడు పెళ్ళైన తర్వాత నీకు నీ భార్య మీద ఎక్కువ ప్రేమ ఉంది, నన్ను వదిలేసినావు, నన్ను దూరం చేసినావు. ఇది తెలివి లేని దద్దమ్మ తల్లి కాకుంటే ఏమంటారు ఏమేమో,
వివాహం చేసినావు నీ మరి కొడుకు భార్యను హత్తుకుంటాడని వాక్యంలో ఉంది. వారిద్దరు ఏక శరీరం అయిపోతారు, ది బికమ్ వన్. ఆ తెలివి లేకుండా చాలా ఇబ్బంది పెట్టి ఆ కొడుకును శపిస్తుంది, ప్రతిరోజు శపిస్తుంది. నువ్వు పోరా, నువ్వు పోయే దారిలో లారీ కింద పడురా. అక్షరాల పడినాడు, అక్షరాల పడి మరణించినాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే నీ నోటిలో అటువంటి శక్తి దేవుడు ఇచ్చినాడు, అది ఇలాగు వాడడానికి కాదు. పైగా నువ్వు ఆశీర్వదించాలి. నేను ఎప్పుడు చెప్పేదాన్ని, నేను చేసిన పనే చెప్తున్నాను. పిల్లలు స్కూల్ పోయడం మా తల్లి నేర్పించింది. బిడ్డ స్కూల్ పంపేటప్పుడు తల్లికి శక్తి ఉంటుంది, శ్రమ పడే హస్తానికి ఏముంటుంది, దీవించే హక్కు ఉంటుంది. తల్లి అయినా తండ్రి అయినా, తండ్రి కూడా దినమంతా కష్టపడతాడు కదా. ఆ తల్లిదండ్రులు పిల్లలు తల మీద చేయిబెట్టి గాడ్ బ్లెస్ యూ బిడ్డ, గాడ్ బ్లెస్ యూ నాన్న అంటే అది తప్పకుండా వారి జీవితంలో అది స్థాపించబడుతుందని మా తల్లి చెప్పేది రేచలమ్మ. ఎందుకంటే ఆమె చేసేది ఆ పని. మేము స్కూల్ వెళ్ళేటప్పుడు తయారంగిట్రా చిన్న ప్రార్థన కూడా చేసేది, అంత బిజీ లేడీ ప్రార్థన కూడా చేసేది. కానీ గాడ్ బ్లెస్ యూ అనే మాట అనేది అది నేను అలవాటు చేసుకొని నా ముగ్గురు పిల్లలు బడికి తయారు చేసి. ఎందుకంటే నేను మరి ఆఫీస్ పోయిన తర్వాత చిన్న బిడ్డలు చూడడానికి కూడా ఎవరు లేరు, దేవుడే కాపాడాలి. బ్లెస్ చేసి వెళ్ళేదాన్ని, అది బ్లెస్సింగ్గా మారిపోయింది అందరి. అంటే శ్రమ పడుతున్నాము మన బిడ్డల కొరకు, మన బిడ్డలను దీవించడానికి కూడా మనకు హక్కు ఉన్నది. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎప్పుడు పలకాలి, ప్రతిరోజు కొన్నిసార్లైనా గాడ్ బ్లెస్ యూ నానా, గాడ్ బ్లెస్ యూ బిడ్డ, ఆశీర్వాదం పలకాలి. నీ భార్యను దీవించాలి, నీ భర్తను దీవించాలి. అట్టి హక్కు నీకు ఇచ్చినాడు దేవుడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటే ఒకవేళ భార్య గాడ్ బ్లెస్ యూ అంటే భర్త కోపం వస్తుంది, నువ్వెవరు నన్ను బ్లెస్ చేయడానికి, అట్ట అనుకోకుండా మనసులో అనుకోండి దేవుడు నా భర్తను దీవించాలి. భర్త కూడా అనుకోవాలి దేవుడు నా భార్యను దీవించాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం. నేను ఎప్పుడు చెప్తా చదువులేనివాడు ఆటో వాడు వెనక రాసుకుంటాడు కదా, తల్లి దీవేన. ఒక దగ్గర చూసిన ఆడపడుచుల దీవేన. బా ఆడపడుచు ఇంటికి వస్తే ఓ కండ్లు దీపి పండ్లు దొరుకుతారు, ఎందుకు వచ్చిందో ఇది, పాపం ఎక్కడికి వస్తుంది మరి మీ ఇంటికి రాకుండే. అదొక ఆదరణ కదా, అత్తగారి ఇంట్లో ఎంతో శ్రమపడి ఇంటికి వస్తుంది, తల్లిగారి ఇంటికి వస్తుంది, మంచిగా చూసుకొని చక్కగా చీర కొని పెట్టి ఇంత మంచిగా వండు పెడితే తప్పకుండా వారి నోట్లో ఆశీర్వాదం ఉంటుందండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆడబిడ్డల మీద పోరాటం, మరి మనస్పర్ధనలు ఇవేవి, ఇవన్నీ కూడా నీ దారికి అడ్డనమాట. ఇట్స్ ఎ బోల్డర్ ఆన్ యువర్ వే ఫర్ నాట్ టు ప్రాస్పర్. నువ్వు చేసే ప్రతి పనికి, పలికే ప్రతి మాటకు ఎయిదర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కర్స్ ఆర్ ఏ బ్లెస్సింగ్. చేసే ప్రతి పని, పలికే ప్రతి మాటకు ఆశీర్వాదం అన్నా వస్తుంది, శాపం అన్నా వస్తుంది. మరి మనకు ఏది కావాలి? ఆశీర్వాదమే కావాలి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడి. కనుక కీడుకు ప్రతికీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ వద్దు. పైగా వారిని నువ్వేం చేయమంటున్నాడు? దీవించమంటున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగో మేము ఆశీర్వాదాలకు వారసులు కావాలి, ఎలాగో శాపాన్ని కొట్టివేయాలి, దేవుని ఉగ్రతను ఆపివేయాలి, మేము ఎలా ఉన్న పాదాలు పట్టుకోవాలి, భర్తతో ఎలా ప్రవర్తించాలి, భార్యతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మాకు తండ్రి మీరు నేర్పుతున్న విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తప్పులన్నీ మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాం. తెలిసి తెలియకుండా మేము మా నోటి నుండి జారిన ప్రతి వ్యర్థమైన మాటను మీరు మన్నించమని ప్రార్థన చేస్తున్నాను. మా నోటిని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అపవిత్రమైన పెదవులు గలవారం నాయన, అనాలోచితంగా చాలా మాట్లాడుతున్నాము తండ్రి. మరి మాకు ఈరోజు మీరు ఇచ్చిన ఈ గొప్ప మరి వాక్యం కొరకు నిన్ను స్తుతిస్తున్నాను. మనుషుడు పలుకు ప్రతి మాటకు న్యాయపీఠం ఎదుట లెక్క ఒప్పచెప్పాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అబద్ధము ఆడకూడదని, సత్యానికి విరుద్ధంగా ఏ మాట పలకకూడదని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది. నాయన నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. టీవీ ద్వారా విన్న కుటుంబాలకు కూడా మేలు కలగాలని, దీవెన కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. చేతులెత్తి మమ్మల్ని దీవించమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.